రైట్ శివశంకర్ గారు. నమస్తే అండి సాయి గారు, మీకు ప్యానెల్లో పెద్దలకు అదే విధంగా ప్రైమ్ వీక్షకులకు అందరికి నమస్తే. ఎందుకంటే ఇందాక మున్సిపల్ ఎన్నికల చూసాము, ఎంపీటీ ఎన్నికలు చూసాము, సర్పంచ్ ఎన్నికలు చూసాము, తిరుపతి ఒక పెద్ద ఎన్నిక ఉప ఎన్నిక చూసాము, అదేవిధంగా ఇప్పుడు బద్వేలు ఎన్నిక అనేటువంటిది ఆన్గోయింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ బద్వేలు ఉప ఎన్నిక సంబంధించినటువంటిది ఎన్ని కుయుక్తులు పడ్డారు, ఎన్ని కుతంత్రాలు చేయాలని ప్రయత్నం చేశారు, ఎన్ని కుప్పిగంతులు వేశారు అనేటువంటిది కూడా మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకు ఇదే ప్రస్తావన ఇస్తున్నానంటే, ఒకసారి ఏమో అభ్యర్థిని ప్రకటిస్తారు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇంకొక పార్టీ ఏమో సంఘీభావంగా మేము మిత్రాలు చేసుకుంటున్నాము అంటారు. ఎవరికి సంఘీభావంగా? చనిపోయినటువంటి వెంకటయ్య గారి భార్యకి సంఘీభావంగా మేము తీసుకుంటున్నాం అంటారు. తర్వాత ఒక మరో యొక్క భారతీయ జనతా పార్టీ పోటీ పెడుతుందట. తర్వాత దానికి ఏంటట, సంఘీభావం అని చెప్పి తప్పుకునేటువంటి పార్టీ మళ్ళీ మద్దతు ఇస్తుందట భారతీయ జనతా పార్టీకి. ఎవరు? ఆ జనసేన పార్టీ. సో ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, సంఘీభావంగా పోటీ పెట్టడానికి వాళ్ళు మిత్రపక్షం పోటీ పెట్టి మిత్రపక్షం సపోర్ట్ చేస్తున్నారు. సంఘీభావం ఎవరికని? భారతీయ జనతా పార్టీకి సంఘీభావం చెప్తున్నారా? అదేవిధంగా ఏ విధంగా ఉన్నటువంటిది క్లారిటీ అంటే, ఇక్కడ ఏంటంటే ఎన్నికలను ఎదుర్కోవడానికి ధైర్యం లేక, ప్రజలలో పట్టు లేక, నిలబడలేక వెన్ను చూపడం అనేటువంటిది కారణం. నిజంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఎందుకు పోటీ పెడుతుంది? ఆ రోజు అంబటి బ్రాహ్మణయ్య చనిపోతే ఇదే గుంటూరు జిల్లాలో, ఆ రోజు ఇదే యొక్క మనకు వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకము అది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అంటారు కదా, ఆ రోజు ఎందుకు పోటీ పెట్టలేదు? ఎన్నికలు జరిగినటువంటి చూస్తున్నాం తెలంగాణ కానీ ఇక్కడ కానీ. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుతామన్నప్పుడు మరి నాగార్జునసాగర్ ఎన్నికల్లో వాళ్ళే కదా పెట్టింది, అప్పుడేమైంది? నువ్వు నరసింహర్ అబ్బాయి కదా, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెట్టారు? అంటే మేము ఒక సంప్రదాయం పాటిస్తాం, అది వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే పోటీ పెట్టము అనేటువంటి ఈ రోజు చిలక పలుకులు పలుకుతున్నారు కదా. అంటే ఇక్కడ కేవలము ఎన్నికలను ఎదుర్కోలేక ప్రజలలో వ్యతిరేకత పూర్తిగా ఇంకా ప్రతిపక్షాలకి అక్కడ అవకాశం లేక ప్రభుత్వానికి సానుకూలంగా ప్రజలందరున్నారు కాబట్టి అక్కడ పోటీ చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు అనేటువంటి తీరకర్తం. ఇంకొకటి కిస్సాన్ జ్ఞానం గారు చెప్పిన ఆ రోజు బెదిరిస్తారో భయపడిస్తారో అనేటువంటి కొన్ని పదాలు తరచూ వాడుతున్నారు పెద్ద ఆయన. అయ్యా భయపడిచ్చేదేమి కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ కూడా ఎవరైనా పోటీ పెట్టచ్చు, మీరైనా కూడా పోటీ పెట్టచ్చు, మీకు స్వాతంత్రం ఉంది, మీకు కూడా స్వేచ్ఛ ఉంది, ఇక్కడ ఎవరికి బెదిరింపులు ఉండవయ్యా. స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో ఎలాంటి ఎన్ని హత్యలు ఎన్ని మారణ కాండాలు జరిగినాయి చూస్తారా? ఈ ఎన్నికల్లో గత కిరణ్ కుమార్ రెడ్డి సర్కారంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎంతమంది మంటలయ్యారు, ఎన్ని కొంపలు కుల్లేరయ్యారు చూసాం. కానీ ఈ రోజు అలాంటివి జరగలేదు. ఎస్ అక్కడెక్కడ జరిగినా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన వాటికి ఎన్నికల కమిషన్ కూడా సమర్థించింది, దానికి సంబంధించిన కూడా చేస్తాం. ఇకపోతే ఈరోజు సాయి గారు చెప్పినట్టు ఈ యొక్క 13 మున్సిపల్ అంటే 12 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ ఎన్నిక, నెల్లూరు సంబంధించిన ఎన్నికనవి, కడపలో సంబంధించిన కమలాపురం ఎన్నికనవి, అదేవిధంగా బలగారిపల్లెకి సంబంధించినటువంటి బేతంచెర్ల కర్నూలు జిల్లా ఎన్నికనవి, కృష్ణా జిల్లాలో జగ్గాయిపేట ఎన్నికనవి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తరాంతం ఎన్నికనవి, చిత్తూరు జిల్లాలో కుప్పం మీ అధ్యక్షుడు కుప్పం సంబంధించినటువంటి ఎన్నికనవి. సో ఈ విధంగా శాంపుల్ సైజ్ తీసుకున్నా కూడా రాష్ట్రంలో దాదాపు 6 జిల్లాల్లో జరగబోయేటువంటి ఎన్నికలు. అదేవిధంగా మిగతా సాయి గారిని ఇప్పుడు ఇందాక ఎక్కడైనా డెప్యూటీస్ వాళ్ళు పోటీ పెట్టి ఎందుకంటే డిలే అయింది కాబట్టి అక్కడ ఎవరైనా అభ్యర్థులు చనిపోయినా కరోనా వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ నామినేషన్ ఘట్టం పూర్తయిన తర్వాత అదేవిధంగా ఎంపీటీసీ కానీ ఏదైనా జరిగినటువంటి ఆ యొక్క కార్పొరేటర్లకు సంబంధించిన వాటిలో రాష్ట్రం అంతా అక్కడక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి విస్తృతంగా. అంటే మనం ఒక యూనిట్గా ఏదో ఒక కడప జిల్లాలో ఒక ప్రాంతము లేకపోతే నెల్లూరు జిల్లా ప్రాంతము కాకుండా రాష్ట్రం అంతా జరుగుతున్నాయి ఈ ఎన్నికలకి. మీరు అన్నట్టు మొదట్లో సాయి గారు ధైర్యమా, ఈ ప్రభుత్వానికి ధైర్యమా, ఎలా వెళ్తుంది ఎన్నికలకు, ప్రజా వ్యతిరేకతలో ఉన్నట్టు ఉంది కదా ఎన్నికెళ్తుంది అనేటువంటిది. అంటే మాకు ఒకటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు అయితే జరుగుతాయో, రాజ్యాంగబద్ధంగా సంస్థలన్నీ కూడా పనిచేయాలి, ఆ యొక్క వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేయాలి, ఎప్పుడు ఎప్పుడు ఏమి జరగాలి అనేటువంటి వాటికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసి ఏదో చంద్రబాబు లాగా ఎన్నికల ముందు జరుపుకుందాము ఒకసారి హైప్ చేసుకుందాము మన తెచ్చుకున్నది కాదు. రాజ్యాంగంలో ఎప్పుడెప్పుడు ఏం జరగాలో ఏం జరిగినటువంటిది ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ పార్టీలు కానీ వేలు పెట్టుకోకుండా స్వతంత్రంగా ఆ యొక్క సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారం జరగాలి, పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి జరుగుతూ ఉన్నటువంటి ఎన్నికలు. ఎస్ ఈ ఎన్నికలు చెప్తున్నాం కదా, మా ధైర్యము మా బలము ప్రజలే, ప్రజలే
ప్రజలకు ఏమేం కావాలో అన్ని కూడా చేస్తాము, దానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా చేస్తూనే ఉన్నాము. ఈ రోజు ప్రతిపక్షాలు ఏదో నానా రాజధానులు చేసి కొన్ని పత్రికల ద్వారా పెట్టుకుని ఇజ్జేలా అజ్జేలా ఇరికిపోతున్నారు అన్నా కూడాను ప్రజలకు తెలుసు వాట్ ఈస్ ద స్టేట్ సిచ్యువేషన్, లీడర్ ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మాకు ఏమవుతున్నాయి అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఎస్, ఈ ఎన్నికలకి ఛాలెంజెస్ వెళ్తా ఉన్నా, రెఫరెండం గా స్వీకరిస్తారేమో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఎవరైనా కూడాను రెఫరెండం గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా శాంపుల్ గా జరుగుతున్నాయి కదా. ఆరు జిల్లాల్లో ప్రధానంగా ఏది ప్రాంతము, మూడు రాజధానులు ఏదైతే ప్రాంతం ఉంది కదా, ఆ మూడు రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెఫరెండం తీసుకొని ముందుకు వస్తారా, ఛాలెంజ్ చూస్తా ఉన్నాం. రండి, ప్రజలు మీ వైపు ఉంటారా మా వైపు ఉంటారా తెలుసుకుందాం. ప్రజలు పూర్తిగా వన్ సైడే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి నమ్మకంతో పూర్తి భరోసాతో ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో మేము ఏమి అవసరం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, ఎప్పటిలాగే ప్రజలందరూ కూడా తీర్పు ఇస్తారు చూస్తాము. ఈ భద్రవెల్లి ఉప ఎన్నిక కూడా 30 తారీఖు అంటే 2 తారీఖు రాబోతుంది, అంతవరకు 20 ఈ రోజుల అటు ఇటు కానీ ఈ ఎన్నికల్లో జరుగుతాయి అనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ప్రజల పట్ల ఒకటే ఒకటి సాయి గారు, మేము ఏం చెప్పాము, మా మేనిఫెస్టో ఏమి చేస్తున్నాము, ఓట్లు ఎండి అయ్యా అనేటువంటి ఇంటికి వెళ్ళి అభ్యర్థిస్తాము, వాళ్ళకి మా యొక్క వివరంగా మేము చెప్తాము. ఓట్లు అనేటువంటి ప్రజలు వస్తారు, తీర్పును శిరస్థా వహిస్తారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా వేషధారాలు కానీ పట్టుదలు కానీ శాంతి ప్రసాద్ గారు సాయి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శాంతి ప్రసాద్.